తెలంగాణలో మార్పు జరగబోతా ఉంది. ఆ మార్పుకి నాంది ఖమ్మం నియోజకవర్గంలో, ఖమ్మం నగరంలో జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఖమ్మం నియోజకవర్గంలో పిసిసి మెంబర్గా ఉంటాం నా అదృష్టం. ఏదైతే పిసిసి సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు పిప్పిది నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆదిలాబాద్లో ఉన్నటువంటి పోడు భూముల సమస్య దగ్గర నుంచి ఆదివాసీలు, గిరిజనులు, అక్కడ సామాన్య ప్రజలు పడుతున్నటువంటి వేదనలను, నిరుద్యోగులను కలిసి నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధల్ని, మహిళలు సిలిండర్లు కొనడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్ని, వీటన్నిటినీ తెలుసుకుంటూ పిప్పిది నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు సుమారు 1350 కిలోమీటర్లు పాదయాత్ర రేపు 2-3వ తారీఖున ఇక్కడ ముగింపు సభ పెట్టబోతా ఉన్నారు. దీనికి గాను ఒక పైలాన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది తల్లంపాడులో. ఆ పైలాన్ ఆవిష్కరణ చేసిన తర్వాత సాయంత్రానికి ఇక్కడికి చేరి పెద్ద ఎత్తున 3 నుంచి 4 లక్షల మందికి తగ్గకుండా పెద్ద భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ముగింపు బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. కవులు, కళాకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమాలు చేసి నిరాదరణకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా, నిరుద్యోగ యువత కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని, ఎవరైతే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు, అనేక మంది విద్యార్థులు స్కాలర్షిప్ దొరకకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు, అనేక సమస్యల మీద ఆ రోజు ఇక్కడ భట్టి విక్రమార్క గారు వివరించి చెప్పబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మేమేం చేయబోతా ఉన్నాం, గత 9 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని బయటపెడుతూ, వీళ్ళు చేసినటువంటి అవినీతిని బయటపెడుతూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అని చెప్పేసి చెప్పడానికి ఇదొక వేదికగా ఉండబోతున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం. ఖమ్మం నియోజకవర్గమే కాకుండా ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, మహబూబాబాద్ జిల్లా అయితేనేమి, సూర్యాపేట జిల్లా అయితేనేమి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితేనేమి, ఇవన్నీ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చి ఈ సభని, భారీ బహిరంగ సభని విజయవంతం చేయవలసిందిగా కూడా మీ ద్వారా వారందరినీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.